అల్లూరు జిల్లా పెదబైలు మండలం అరడకోట పంచాయతీ పరిధిలో గల మారుమూల గిరిజన గ్రామాల్లో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ కమిటీ మరియు అరకు పార్లమెంట్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీమతి పాచిపెంట శాంతికుమారి పర్యటించారు. ముందుగా కాగువలస గ్రామానికి చేరుకుని గిరిజనులతో మమేకమై సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు ఇబ్బందులు అడుగు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో సుమారుగా 50 కుటుంబాలున్నాయి మరియు సుమారు 40 మంది విద్యార్థులున్నారు. బగబగ మండేటి ఎండాకాలంలో మంచినీటి సౌకర్యం లేక గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు చదువుకోవడానికి పాఠశాల భవనం సరైంది లేక గ్రామస్తులు విద్యార్థులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక పాఠశాల భవనం ఏ సమయంలో కూలిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో చదువును గడుపుతున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజన సప్లాన్ నిధులు, గిరిజన పాఠశాలలకు వస్తున్న నిధులు ఏమవుతున్నాయో అన్నీ గాలికి వదిలేస్తున్నారు. ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికే తప్ప చేసిందేమీ లేదని చెప్పారు. గిరిజన విద్యార్థులకు పట్టించుకునే ప్రజాప్రతినిధులు అక్కడ కరువయ్యారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి శూన్యం, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని భావిస్తున్నానని అన్నారు. ఇకనైనా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, ప్రజా ప్రతినిధులు తక్షణమే గ్రామంలో సందర్శించి పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెదబైలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొర్ర కోమటి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూర్తడి మత్స్యరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మట్టం పరశురాం, కొర్ర కొండబాబు, గ్రామ పెద్దలు, కొర్ర గంగాధర్ నాయకులు, మహిళలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పిల్లలకు తక్షణమే స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, విద్యా అవకాశం కల్పించాలి, తక్షణమే ఏర్పాటు చేయాలి. ఈరోజు పెదబైలు మండలం అరడకోట పంచాయతీ కాగువలస గ్రామంలో అస్తవ్యస్తంగా మారిపోయిన ఈ స్కూల్ భవనం చాలా దారుణంగా ఉంది. కనీసం పిల్లలు కూర్చోడానికి కూడా గచ్చులు సరిగ్గా లేవు. ఎప్పుడు కూలి పడిపోయి పిల్లలకి ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. స్కూల్ బిల్డింగ్ మాత్రం కనిపిస్తుంది, కానీ లోపల చూస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది పూర్తిగా శిథిలమైపోయింది. కాబట్టి ఈ యొక్క స్కూల్ భవనము తక్షణమే నాడు నేడు దాంట్లో కల్పించి మా యొక్క ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఏమయ్యాయో మా యొక్క ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు పూర్తిగా దీని మీద బాధ్యత తీసుకొని ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పాటు చేసిన నూతన జిల్లాలో ఈ యొక్క గ్రామంలో ఈ స్కూల్ బిల్డింగ్ తక్షణమే ఏర్పాటు చేసి విద్యార్థులకు విద్య అందించే విధంగా బాధ్యతలు చేపట్టాలని. ఈవేళ విద్యకు దూరం అవుతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ బిడ్డలందరూ కూడా చదువుకోలేని పరిస్థితి, వర్షం వస్తే కూర్చోలేని పరిస్థితి, ఎండకు కూడా కూర్చోలేని పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నారు. ఇలాంటి స్కూల్ బిల్డింగ్ని ఏర్పాటు చేసి పిల్లలకు చదువు అవకాశాన్ని కల్పించాలని, విద్యకు దూరం అవ్వకుండా ఉండే విధంగా బాధ్యతలు చేపట్టాలని ఈవేళ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, అలాగే మన యొక్క అల్లూరి సీతారామ జిల్లా కలెక్టర్ వారికి, అలాగే సబ్ కలెక్టర్ వారికి, ఈవేళ మండల స్థాయి నాయకులకు, అలాగే ఈవేళ జడ్పిటీసీలకు, అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి, మా యొక్క చిన్నారుల తరపు నుండి, ఈవేళ గ్రామస్తుల తరపు నుండి ఈ స్కూల్ బిల్డింగ్ కొరకు కోసము మేము ఈవేళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. కనుక కాగువలసలో తక్షణమే స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని ఈవేళ డిమాండ్ చేయడం జరుగుతుంది.